నమస్కారాలు. ప్రజలకు తెలియజేసే లీడంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సత్య న్యూస్ ఛానల్ స్టూడియోలో ఉన్న వ్యక్తి ఉస్మానియా విద్యార్థి. ఉద్యమాలకు వారధి, విజయాలకు సారథి. ఉవ్వెత్తున ఎగిసిన మరిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా అన్ని విద్యార్థి సంఘాలను ఏకతాటిపై నడిపించి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ సాధనకే పోరాటం చేసిన ఉద్యమ కేరటం. అదే స్ఫూర్తితో రాజకీయాల వైపు అడుగులేస్తూ జస్టిస్ చంద్రకుమార్ స్థాపించినటువంటి తెలంగాణ ప్రజల పార్టీలో చేరి నవ యువజన నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యం పరిడవిల్లేలా నిజాయితీ గల నాయకుడినే ఎన్నుకోవాలని పిలుపునిస్తూ మన ముందుకు వస్తున్న తెలంగాణ ప్రజల పార్టీ మునుగోడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్గొండ అంజితో నేతి సత్య న్యూస్ లీడర్ అంతరంగంలో వారి అంతరంగాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీ స్వస్థలం గురించి చెప్పండి. మాది మునుగోడ అండి. చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే మా విద్యాభ్యాసం. 1 to 10 వరకు మునుగోడలో చదువుకున్నాను. తర్వాత అక్కడి నుంచి ఇంటరు నల్గొండకు వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను. అక్కడ ఎన్సీసీ చేసి అక్కడి నుంచి నేను K2 కూడా ఎక్కడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి నిజాం కాలేజీలో డిగ్రీ చేయడం జరిగింది. ఆ డిగ్రీలో భాగంగా విద్యార్థి ఉద్యమాల వైపు కొంచెం వెళ్ళడం జరిగింది. తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో పీజీ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇట్లా మన జీవిత ప్రస్థానం సాగిందండి. కుటుంబ నేపథ్యానికి వస్తే అమ్మ నాయన ఇంటికాడ వ్యవసాయ ఫార్మర్స్ అండ్ పనికి కూడా వెళ్తారు. పొలం పనులు ఉన్నప్పుడు పొలం పనికి, పొలం పనులు లేనప్పుడు కూలి పనికి వెళ్ళుకుంటూ తన యొక్క జీవనాధారాన్ని గడిపేస్తుంటారు. మేము వాళ్ళ స్ఫూర్తితోటే మేము వాళ్ళు కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి మేము వాళ్ళని ఎక్కడ కూడా వెనుక పోకుండా మేము దశల వారిగా నల్గొండ నుంచి హైదరాబాద్, మునుగోడ నుంచి నల్గొండకు, నల్గొండ నుంచి హైదరాబాద్కు వెళ్ళి మా యొక్క విద్యాభ్యాసాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా ఉద్యమాలు నిర్మించడంలో ముందుండి చేశామండి. ఓకే, మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా పనిచేసినప్పుడు మీరు ఏ రకమైన పాత్ర పోషించారు? నేను తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నేను నిజాం కాలేజీ విద్యార్థిగా ఉన్నాను. నేను నిజాం కాలేజీ డిగ్రీ ఫైనల్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గన్ పార్కు, అసెంబ్లీ, తెలంగాణ మా యొక్క హాస్టల్కు జస్ట్ 100 meters దూరంలో ఉంటాయి. ఎక్కడ ఏ విద్యార్థికి ఏమైనా, ఎక్కడ ఎవరికి ఏమైనా ఫస్ట్ వచ్చి గన్ పార్కు దగ్గరనే అక్కడ నివాళులు అర్పిస్తారు. అక్కడ కొవ్వొత్తులు ర్యాలీ తీస్తారు కాబట్టి ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ అక్కడి నుంచి వచ్చి నివాళులు అర్పిస్తారు కాబట్టి మమ్మల్ని నిజాం కాలేజీకి వచ్చి మా విద్యార్థులతో ఒక ర్యాలీగా అక్కడికి వెళ్ళి మేము అటువంటి ప్రోగ్రాన్ని సక్సెస్ చేసే దాంట్లో ముందుండే. ఎవరు వచ్చినా విద్యార్థులు ఏ జిల్లాలకు వెళ్ళి వచ్చినా, యూనివర్సిటీస్కి వచ్చినా మీ షెల్టర్ ఇచ్చే వాళ్ళకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉద్యమంలో మీ కీలక పాత్ర పోసేది యూనివర్సిటీ విద్యార్థులకు. ఎక్కడ ఏం జరిగినా మేము మా పైన యూనివర్సిటీలో నిజాంకల్ని చదువుకునేటప్పుడు వీళ్ళందరూ వస్తున్న హాస్టల్ల పైన చాలాసార్లు పోలీసు వాళ్ళు దాడులు చేశారు. కానీ ఎక్కడ కూడా మేము వెనుకకు అడుగు వేయకుండా వచ్చిన వాళ్ళని కాపాడుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ చాలా రకాలుగా మేము చేశామండి. తర్వాత అక్కడి నుంచి యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ జరిగినా అక్కడి నుంచి మీరు విద్యార్థులు నిజాంకల్ విద్యార్థులంటే మీ ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మేము వచ్చేది. ఇక్కడ మా పైన దాడి చేసినప్పుడు మేము యూనివర్సిటీకి పోయేది. యూనివర్సిటీలో ఏమన్నా నిర్బంధాలు జరిగినప్పుడు ఒక వాళ్ళు ఇక్కడికి వస్తే మేము వాళ్ళని చూసుకునేదండి. ఓకే, మరి మీరు తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా, మరి ఇప్పుడు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు? తెలంగాణ స్టూడెంట్ యూనియన్ స్థాపించిందే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఎక్కడైనా విద్యార్థుల ఆత్మహత్యలు జరగడం కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మేము నిరుద్యోగుల సమస్యల కోసం 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని అది మన ఏపీ టీపీపీఎస్సీని ముట్టడిచ్చినప్పుడు మా పైన కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు రీసెంట్గా 2 years తిరిగిన తర్వాత మన్ననే కొట్టేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2 గురించి ప్రధానంగా మేము ఉస్మానిస్తులో చాలా నిరసనలు తెలియజేయడం, దాని గురించి గ్రూప్ 2 రద్దు చేయాలని ఒక సదస్సు పెట్టడం జరిగింది, నిరుద్యోగ సదస్సు పెట్టడం జరిగింది. ఎక్కడ విద్యార్థుల సమస్యలు ఉన్నా తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ముందుండి పనిచేస్తుంది. మాకు దాదాపు ఒక 10 జిల్లాలలో ఉన్నాయి కమిటీలు. ఎక్కడైనా స్టేట్ వైడ్ ఇష్యూస్ తీసుకొని ఎక్కడ విద్యార్థుల సమస్యలు ఉన్నా మెస్ ఫీజులు రిలీజ్ చేయకుండా, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా, ఇంజనీరింగ్ విద్యాలో ఎక్కడన్నా సీట్లు తీసుకొని కూడా
వాళ్ళకు సర్టిఫికేట్ తిరిగేకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్బంది పెట్టినా ఏ ఒక్కరు సమస్యలున్నా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడంలో తెలంగాణ స్టూడెంట్ ముందుంటుంది. అదేవిధంగా మున్నగోడులో కూడా తెలంగాణ స్టూడెంట్ని అన్ని కమిటీలు ఉన్నాయి. మున్నగోడులో కూడా రీసెంట్గా మేము మున్నగోడులో ఇంతవరకు కాలేజీ లేకుండా కాలేజీ పెట్టాలని దీక్ష చేయడం జరిగింది. కలకుంట్లకు బస్ వేయాలని ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. చౌటుప్పల్లో షెడ్డు లేదు, మధ్యాహ్నం భోజనం పిల్లలకు వసతి చేసేటప్పుడు అక్కడ షెడ్ లేదు, అక్కడ కూడా షెడ్ వేయాలని చేయడం కూడా జరిగిందండి. ఓకే, మరి తెలంగాణ ఉద్యమంలో అంత చురుగ్గా పాల్గొన్న మీరు టీఆర్ఎస్లో కానీ మరి ఏ ఇతర పార్టీలో కానీ చేరకుండా తెలంగాణ ప్రజల పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకండి? నీళ్లు, నిధులు, నియామకాలు, దానిలో సకల జనులు పాల్గొన్నారు. ఏ ఒక్కరు అన్నట్టు కాదు, సకల జనులు పాల్గొన్నారంటే ఉద్యోగాలు ఉస్మానియా విద్యార్థులు ముందున్నారు. ఆ రోజు కనుక ఉస్మానియా విద్యార్థులు నువ్వు నిమ్మరసం తాగితే మా రక్తం తాగానే అక్కడ ఉస్మానియా సిట్లో మీ పాడగట్టి కట్టకపోతే దీక్ష విరమించి ఆ రోజే అయిపోతుండే, దీక్ష విరమిస్తుండే. అదేవిధంగా తెలంగాణ వచ్చింది, అక్కడ దీక్ష చేయడం జరిగింది. ఆయన దీక్ష చేయడంతో మీ నిరసన తెలియజేయడం జరిగింది. అప్పుడు ఢిల్లీ దిగి వచ్చి మేము ప్రకటించడం జరిగింది. అది విద్యార్థుల ఫలితం కదా. అసలు ఉద్యమం చేసింది విద్యార్థులు. కనీసం విద్యార్థులకు ఇప్పటి వరకు పక్క రాష్ట్రంలో ఒక డిఎస్సీ వేసినారు, గ్రూప్ టూ వేసినారు, గ్రూప్ వన్ వేసినారు. ఇక్కడ ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి, ఒక నోటిఫికేషన్ చేయాలి, ఒక గ్రూప్ టూ పోర్ట్ భర్తీ చేయాలి, ఒక గ్రూప్ వన్ పోర్ట్ భర్తీ చేయాలి, కాంట్రాక్టర్లు రెగ్యులర్ చేయాలి. ఏ విధంగా వెళ్తారండి? ఏదో కొంతమంది విద్యార్థులు వెళ్ళారు, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన పాట పాడేటోళ్ళు, ఆయన భజన చేసేటోళ్ళు వెళ్ళారు, అందరూ వెళ్ళాలని ఏం లేదు కదా. సామాజిక తెలంగాణ కోరుకున్నాం, బహుజన తెలంగాణ కావాలని కోరుకున్నాం, అందరికి సమన్వయం కావాలని కోరుకున్నాం, కొంతమంది చేతులకు మళ్ళీ రాజాధికారం పోద్దని కోరుకున్నాం. ఇప్పుడు మనకు తెలంగాణ యాజిటేషన్ జరిగింది ఎందుకు? ఒక్క కుటుంబ పాలన కోసం కాదు కదా. వాళ్ళు ఆంధ్ర వాళ్ళ పాలన వాళ్ళు పాలించుకుంటే మన పాలన అందరికి సమాన న్యాయం దొరుకుతుంది, అందరికి సమానంగా ఉద్యోగాలు వస్తాయి అనే దానికోసం వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ మన సర్ఫేస్ బడ్జెట్, మన సర్ఫేస్ బడ్జెట్లోనే ఇంతవరకు నోటిఫికేషన్స్ లేవు. ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చినాయండి. కానిస్టేబుల్ నోటిఫికేషన్, కానిస్టేబుల్ ఫిల్ చేయాలి, పోలీసు వాళ్ళతోటి విద్యార్థులని ఉద్యమకాలను అంచాలి, అంతేకాదు అక్కడ మేమేమో నిరసన తెలియజేసేందుకు ధర్నా చౌకు లేదు. ఎక్కడేమైందండి తెలంగాణ యాజిటేషన్? ఎవరి కోసం వచ్చిందండి తెలంగాణ? వాళ్ళ నలుగురు కదా ఉద్యోగాలు వచ్చినాయి. మరి టీపీపీ నుండి మున్నగోడ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారనే విషయం గురించి తెలుసుకునే ముందు రీడర్ అంతరంగంలో వచ్చిన బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లీడర్ అంతరంగం. అంజీ గారు, మరి తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపకుడు జస్టిస్ చంద్రకుమార్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? మరి వారి దగ్గర నుండి మీకు వచ్చిన స్ఫూర్తి ఎలాంటిది? ఒకటి ఏంటంటే అండి, ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక జడ్జి పార్టీ ఎక్కడ పెట్టలేదు. సారు పార్టీ పెట్టకన్నా ముందు తెలంగాణ యాజిటేషన్లో పనిచేసేటప్పుడు సారుతోటి తిరిగినాం మేము. ఎక్కడ సమస్యలు ఉన్నా సార్ అక్కడికి వచ్చి స్పందించేవాడు. అప్పటి నుంచి పార్టీ పెట్ట నుంచి మాకు సారు దగ్గరగా ఉండి సార్ని దగ్గర నుంచి చూసి అతను చేసింది ఏంటంటే, ఒక 110 రైతు కుటుంబాలకు, ఇంతవరకు దాదాపు ఒక 110 రైతు కుటుంబాలకు తన సొంత డబ్బులు ఇచ్చిండు. ఎక్కడ రైతు ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్ళి తన సొంత డబ్బులని తీసి ప్రతి రైతు కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చిండు. ఈ గవర్నమెంట్ చేసిందండి. ఎక్కడ సమస్యలు ఉంటే భూ నిర్వాసితులకు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి న్యాయమైన హక్కుల కోసం మాట్లాడుకుంటూ, అదేవిధంగా ఆదివాసీల కోసం ఎక్కడ సమస్యలు ఉన్నా ఆదివాసీల కోసం, ఎక్కడ మన నేరాల ఘటన కావచ్చు అక్కడికి వెళ్ళి మంత్రి మధికారు కాదు, ప్రతి విషయంలో ప్రతి దాంట్లో అందరికి సమన్వయం కావాలి, అందరు సమానమే సమాజంలో, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అసమానతలని సమాజం కావాలి, అందరికీ న్యాయం జరగాలి, అన్ని కులాలు అన్ని రంగాల వాళ్ళు పైకి వచ్చినప్పుడే మనం ముందుకెళ్తాం. అంతేగాని ఏదో కొంతమంది వల్ల, కొంతమంది స్వార్థ రాజకీయాల వల్ల వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళని డెవలప్, ఉన్నోడు ఉన్నంతనే డెవలప్ అవుతుండ్రు, లేనోళ్ళు ఇంకా కింది పోతురు. ఇది కాదు నిజమైన సమాజం. నిజమైన సమాజం అంటే అసమానతలు లేకుండా అందరూ సమానమే. కొంతమంది దగ్గరనే డబ్బు కేంద్రీకృతమైంది, వాళ్ళ దగ్గర కాకుండా అందరికి సమానంగా అయితే అప్పుడే నిజమైన సమాజం అని. అదేవిధంగా రైతుల గురించి సారు చాలా పోరాటాలు చేసిండు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పిండు. ఇప్పుడు మన ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కూడా కొంతమందికే లబ్ధి చేకూరుతుంది. ఓన్లీ ఇప్పుడు రైతు బంధు పథకం 4,000 ఇస్తున్నాడు, ఒక 50 ఎకరాల భూస్వామి ఉన్నాడు, అతను ఎక్కడో హైదరాబాద్లో అమెరికాలో అక్కడ ఉంటాడు, ఇక్కడ భూమి కొని కౌలికిచ్చి వెళ్తాడు. అది ఎవరు పొద్దున్న లేచి పని చేస్తున్నారు?
ఇంటికాడ మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వెళ్ళి పని చేసి కౌలు కడుతున్నారు, ఇటు కౌలు కడుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకు రైతు బంధు చెక్కు వాళ్ళకు పోతున్నది. ఇది ఎవరు చేస్తున్నారని? అదేవిధంగా రైతు బంధు కాకుండా దానికి ఒక లిమిట్, ఒక 5 ఎకరాలు, ఒక 10 ఎకరాస్ కాకుండా రైతుకు గిట్టుబాటు ధర కల్పించు. రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఏమవుతుందంటే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు అందరికీ ఏ వస్తువు చేసుకున్నా వాళ్లకు రేటు నిర్ణయించుకున్న అధికారం ఉంది, రైతుకు మాత్రం అటువంటి అధికారం లేదు. కొద్దోకులు కష్టపడతాడు, అది ఇప్పుడు వాన నమ్ముకుంటాడు, వాన పడకపోతే పంట నష్టమవుతుంది, టైంకు ఎరువు లేకపోయినా పంట నష్టమవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. గాలిలో దీపం పెట్టి దేవుడు అనేటటువంటి రైతు పరిస్థితి, అటువంటి పరిస్థితులలో కూడా రైతుకు వచ్చిన పంట మీదకి వచ్చిన ధాన్యాన్ని కూడా అతను ధర నిర్ణయించలేకపోతుంది, గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గవర్నమెంట్ నిర్ణయించడంలో ఏమి, నువ్వు రైతు ఎంత కావాలని అడుగు, నువ్వు రైతుల మీటింగులు పెట్టి మీరు ఎంత కావాలని కోరుకుంటున్నారు, మీరు దున్నడానికి ఎంత పెట్టిర్రు, అది మందులకు ఎంత పెట్టిర్రు, కలుపు తీయడానికి ఎంత పెట్టిర్రు, ఆ విధంగా తెలుసుకొని పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే తప్ప రైతుల సమస్యలు కావని సార్ చాలా పోరాటం చేసి, అదేవిధంగా కేసుల విషయంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ లాంటి కేసులను కూడా వాదించి ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేకుండా ఈరోజు అంత పెద్ద మనిషితోటి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. ఓకే, మరి మీరు తెలంగాణ ప్రజల పార్టీ తరఫున మునుగోడు నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది, మరి ఆ నియోజకవర్గంపై మీకున్న అవగాహన ఏంటి? నాకు ఆ నియోజకవర్గం ఉన్న అవగాహన ఏంటంటే నేను అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా అక్కడ సమస్యలు నాకు తెలుసు. మునుగోడుకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఫ్లోరైడ్. మేము ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేది కాళ్ళు వంకరపోవడు, చేతులు వంకరపోవడు, కొంచెం కన్ను మెల్ల, అంటే ఇవన్నీ ఫ్లోరైడ్. ఇది దీనిపైన చాలా రీసెర్చ్ జరిగినాయి, చాలా జరిగినాయి, ఇది మెయిన్ సమస్య కాబట్టి మేము, నేను అక్కడ పుట్టిన వ్యక్తి ఏం చెప్తున్నాంటే అక్కడ ఉన్న సమస్యలు అన్నీ తెలుసు నాకు. అక్కడ ఉన్న చండూరుకు వెళ్ళినాం, అక్కడ ఉన్న నాంపల్లికి వెళ్ళినాం, అక్కడ ఉన్న మర్రిగూడ, నారాయణపూర్, చౌటుప్ప, మాకు రెగ్యులర్ ఇక్కడ రిలేషన్స్ అందరు ఉండి నాతో పాటు మా దగ్గర హాస్టల్ ఉంటుంది, హాస్టల్కు చండూరు నుంచి వచ్చేవాళ్ళు, నాంపల్లి నుంచి వచ్చేవారు, ఇక్కడ నారాయణపూర్ నుంచి, మర్రిగూడ నుంచి, మేమందరం కూర్చొని ఒకటే దగ్గర చదువుకున్న వాళ్ళుగా మాకు డిస్కషన్ చేసేది అప్పుడే, ఎవరెవరి దగ్గర ఏమేమి సమస్యలు ఉంటాయి, ఏంది ఉంటుంది అని చేసేవాళ్ళుగా. ఇప్పుడు మునుగోడులో ఇంతవరకు అండి, మునుగోడులో కాన్సెన్స్ అనే ఒక పేరే, పెద్ద పెద్ద లీడర్లు పాలించలేరు, ఒక్క ఇంటర్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్, ఒక గవర్నమెంట్ కాలేజ్ లేదండి. ఎంత దరిద్రం మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది మునుగోడు. ఒక కాన్సెన్స్, కాన్సెన్స్లో ఇట్లుందంటే పక్క మండలాలు ఏమవుతుంది. మాకు మునుగోడు గురించి చాలా అవగాహన ఉన్నది. ఇంకోటి ఏంటంటే మేము చేయబోతాం, మేము కనుక అధికారంలోకి వస్తే ఫస్ట్ మునుగోడులో ఫస్ట్ ఇంటర్ డిగ్రీ కాలేజ్ పెడతాం, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ పెడతాం. ఎందుకంటే ఇవన్నీ సమస్యలు, ఫస్ట్ విద్య అందించినప్పుడే అందరికీ అందరు సమానంగా ఉంటారు. విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు ఫస్ట్ విద్య. ఎందుకంటే కాలేజీలు అడుగుతున్నారు, ఇప్పుడు చండూరులో గవర్నమెంట్ కాలేజ్ పెట్టినండి, పెట్టి దానికి కనీసం ఒక బిల్డింగ్ కూడా కట్టేయాలి. ఇప్పటికి ప్రైవేట్ ఇల్లు ఉన్నది. మునుగోడులో స్కూలు శిథిలావస్థలు ఉన్నది, కూలిపోయే స్టేజ్లు ఉన్నది. ఆ స్కూలు కూడా 20 లక్షలు రిలీజ్ చేసిన అన్నాడు ఎమ్మెల్యే గారు. 60 లక్షలు ఏమున్నాయి, అట్లనే ఉన్నది. మేము కొంపెల్లి నుంచి కల్వకుంట్లకు బస్ సౌకర్యం లేదు, ఇప్పుడు ప్రజెంట్ బస్ సౌకర్యం లేదు. మేము దానిపైన ధర్నా చేసినాం, తెలంగాణ స్టూడెంట్ నుంచి ధర్నా చేసినాం. ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తే మేము బస్సు వేస్తాన్నాడు. ఇంతవరకు ఆ బస్ సౌకర్యం కనిపించలే. అంటే ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పాలించిన పాలకులంతా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు ఇక్కడ గెలవాలి పోయి హైదరాబాద్ ఉండాలి, ఇక్కడ గెలవాలి పోయి ఇంకా ఎక్కడనో ఢిల్లీకి పోవాలి, అంతేగాని ఇక్కడ సమస్యలను పట్టించుకునే దాంట్లో మాత్రం విఫలమయ్యారని మేము అనుకుంటున్నాం. ఓకే అంజీ గారు, మరి సంస్థాగతంగా ఈ తెలంగాణ ప్రజల పార్టీని ప్రతిష్టం చేయడానికి మీరు ప్రజలకు ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజల మధ్యకు వెళ్ళడానికి? మేము ఇప్పటి వరకు, నేను తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, మా స్టూడెంట్ యూనియన్ 6 మండలాలలో ఉన్నది. ఇప్పటివరకు మునుగోడులో రీసెంట్గా మొన్ననే ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఒక దాదాపు ఒక 500 మందితో ఒక దీక్ష పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ లేదని అక్కడ కూడా డిగ్రీ కళాశాలలు పెట్టాలని దీక్ష చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడ మర్రిగూడ, నారాయణపూర్, అక్కడ కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి దాని గురించి. ఇంకోటి చెర్ల రిజర్వాయర్ అండి, చెర్ల రిజర్వాయర్ కట్టిస్తే మునుగోడుకు నారాయణపూర్కు వాటర్ వస్తాయన్నారు. అది ఎక్కడ వరకు వచ్చింది పోనీ, ఇప్పుడు చెర్ల రిజర్వాయర్ కట్టించి అక్కడ భూమి కోల్పోయిన రైతులకు ఇంతవరకు పరిహారం కట్టేయాలి, నష్టపరిహారం. ఇప్పుడు రిజర్వాయర్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది, ఇంతవరకు వాటర్ లేవు.
అక్కడ భూమికి వెళ్ళిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించలే. ఇంకా మనం అటు మరిగూడము అటు సైడ్ వెళ్తే ఇంకా రోడ్లు కూడా కనీసం రోడ్లు లేవు. మళ్ళా హైదరాబాద్ కూట వేటు దూరంలో ఉన్నది, చాలా దగ్గరగా ఉన్నది హైదరాబాద్కు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా మేము వెళ్ళినాం కదా, అన్నీ తిరిగినాం కాబట్టి కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు చేసింది ఏంది, ఇంతవరకు అందరూ అగ్రవర్ణాలే పాలించినారు. సరే ఎవరు పాలించినా కనీసం అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న వాళ్ళని అర్థం చేసుకొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఏమేమి తీర్చాలని అందరూ వెళ్ళి వాళ్ళ కాంట్రాక్టులు ఎవరు వచ్చినా వాళ్ళకు భూములు ఆస్తులు కాంట్రాక్టులు కాపాడుకోవడానికి వస్తారు. కానీ ప్రజల సంక్షేమం పట్టించుకునేట వాళ్ళు ఇంతవరకు అయితే మాకు కనపడ్డట్టు కనిపించలేదు. ఓకే అండి, మరి మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల్లను మండలంగా ప్రకటించాలని ఇప్పటివరకు ఒక 2 సంవత్సరాలు చాలా నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు. మరి టిఆర్ఎస్ నేతల ఆధిపత్య పోరు వల్ల ఇంకా అది మండలంగా అవ్వట్లేదని చాలా ఆరోపణలు ఉన్నాయి. మరి ఒకవేళ అది గట్టుపల్లి మండలం అయితే అక్కడ ఉన్న నాయకుల్లో ఎవరికి లాభం, అసలు ఎవరికి నష్టం? ఒక్కటండి, రాజకీయంగా స్టేట్ల అధికార పార్టీ టిఆర్ఎస్ ఉంది గవర్నమెంట్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్. వాళ్ళు అనుకుంటే ఎంతసేపు అండి, ఇదొక్కటి ఆపాల్సింది, ఎక్కడ మండలాలు ఆపలే, దీంతో పాటు అయినాయన్నీ అయిపోయినాయి. ఇదొక్కటి ఎందుకు ఆపాలి, ఆల్రెడీ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కట్టారు, పోలీస్ స్టేషన్ కట్టారు, ఆల్రెడీ సున్నాలు వేసారు, అన్నీ స్టార్ట్ చేశారు. దీన్ని ఒక్కటే ఆపడానికి కారణం ఏమున్నది, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ప్రజలకు కూడా తెలుసు ఎవరి వల్ల ఈ మండలం ఆగిపోతుంది, ఎవరు ఆధిపత్య పోరు వల్ల ఆగిపోతుంది, ఎవరు ఏం చేస్తున్నారు దీనికి. అరే మీరు మీ రాజకీయాలు మీరు చేసుకోరు, ప్రజల ఒక మండలాన్ని ఆపితే మీకేం ఏమవుతున్నది, మీ రాజకీయాలు మీరు చేసుకోరు. ఆ మండలం వల్ల అక్కడ 144 సెక్షన్ మీద ఇచ్చారు, అక్కడ ఎప్పుడు దీక్షలు చేస్తున్నారు, ఎప్పుడు ధర్నాలు జరుగుతున్నాయి, ఎప్పుడు ఏం జరిగే పరిస్థితి ఉన్నది. ఒక అతను టవర్ ఎక్కినారు ప్రకటించాలని, నువ్వు మీరు రాజకీయాలు చేసుకుంటే చేసుకోరు, ఈ ప్రజల మీద చేస్తే ఏమవుతుంది. అందుకే ఇప్పటికైనా మేము చెప్పదలుచుకున్నది ఏమున్నది అంటే, దీనికి ఇప్పటికైనా స్వస్తి పలుకురి, పలుకుతే ఇప్పటికైనా మీకు మీ ఆధిపత్య పోరు మీరు మాట్లాడుకొని మీరు స్వస్తి పలుకుతే ఇప్పటికైనా మీకు ఇంత గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు అది ఆ సమస్యను అట్లనే ఉంచి ఎలక్షన్లు పోతే మిమ్మల్ని తన్ని తరిమి కొడతారు కదప్ప, మీకు అసలు ఎక్కడ కూడా అవకాశం లేదని చెప్తున్నాం అండి. మరి మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉండిందో అంజు గారి మాటల్లో తెలుసుకునే ముందు లీడర్ అంతరంగంలో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లీడర్ అంతరంగం. అంజు గారు, మరి కేసీఆర్ ఇచ్చిన హామీలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అసలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి, మరి ఎంతవరకు అమలయ్యాయని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం అయిపోయింది, సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసినప్పటి నుంచి, చేసిన రోజు నిరసనలను వెలువెత్తినాయి. చేసినప్పటి నుంచి ఆయన సీఎంగా చేసే రోజే ఆయన మాట తప్పిండు, ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆయన మాట తప్పిండు. ఎందుకంటే ఒక దళితునికి సీఎం ఇస్తాను ఆయన నోటితోటి అన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు పోయి మాకు ముఖ్యమంత్రి పదవి అని దళితులు ఏనాడు కూడా అనలే. రాష్ట్రం వస్తే దళితుని సీఎం చేస్తాను ఆయన అన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం రోజే మాట తప్పినాడు. ఇంక ఇక్కడండి, 4 సంవత్సరాలు చూస్తే మీకు తెలుస్తుంది అన్నీ, ప్రతీదీ అబద్ధమే. మా సీఎం చేసిన ప్రమాణ స్వీకారం తప్పిస్తే ఆయన ప్రతీదీ అబద్ధమే. 100,000 ఉద్యోగాలు అన్నాడు, KG-PG ఉచిత విద్య అన్నాడు, ఉన్న బళ్ళను మూపేపించాడు. కేసీఆర్ గవర్నమెంట్ రాకముందుకు గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉన్నాయి, కేసీఆర్ పరిపాలనకు వచ్చినాక గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చూస్తే మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. స్కూల్ అన్నీ మూసివేసింది దాదాపు. కార్పొరేటర్ విద్యను ఏ విధంగా ప్రోత్సహిస్తుండంటే, ఈ స్కూళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్పెషలిటీస్ కలిపేయకుండా, కనీసం స్పెషలిటీస్ కలిపిన అక్కడ స్టూడెంట్స్ సరిపడా లెక్చరర్స్ ఉండకపోవడం, స్టూడెంట్కి సరిపడా మెటీరియల్స్ ఉండకపోవడం, అక్కడ స్టూడెంట్స్ సరిపడా టాయిలెట్స్ ఉండకపోవడం, అక్కడ స్పెషలిటీస్ కల్పించ అక్కడ లేవంటే ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, పిల్లవాడి భవిష్యత్తే ఆలోచన చేస్తారు. అందుకే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో లేవు కాబట్టి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాలి. అంటే కేసీఆర్ చూడండి, ఈ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ విద్య నిర్మాణం చేస్తుండు ఆ విధంగా. అదొకట 100,000 ఉద్యోగాలు చదివింది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వేయింది, KG-PG ఉచిత విద్య, రిజర్వేషన్స్ అయితే చాలా ఘోరం అండి, 12% రిజర్వేషన్ ఎక్కడ లేదు, ఇది 12% ఓన్లీ ఓట్ల కోసం అన్నాడు. 12% రాజ్యాంగంలో లేదండి 12% రిజర్వేషన్ కల్పించాలండి, ఈయన చెప్పిండు. అబద్ధాలు చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు 100,000 రూపాయలు ఇస్తారు, ఇంట్లో వాళ్ళన్న చుట్టాలు వస్తే అల్లుళ్ళు వస్తే ఇలా వండుకుంటారు, అందరు ఒక దగ్గర వండుకోలేరు, ఎవరు వాళ్ళు వాళ్ళకుంటే అంటే ఇంతవరకు హాల్ కాదుగా, కనీసం ఏందంటారు ఇంకా
ఏం లేదు. కాకపోతే ఎక్కడ వచ్చి ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీలకు నలుగురికి ఉద్యోగాలు వచ్చినాయి. నెక్స్ట్ కేటీఆర్ సీఎం చేయాలి. తర్వాత ఇంకోటి ఇప్పుడు ప్రతిపక్షం ఏమున్నదంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నది, విద్యార్థులను ఎట్లా ఉంచాలి? వీళ్ళు ఏమంటే నేను వాగ్దానాలన్నీ అడుగుతున్నారు, వీళ్ళని ఎట్లా ఉంచాలి అన్న ఒక్క కాన్సెప్ట్ తోటి తప్ప కానీ ఆయన చేసిన పనులైతే ఏ ఒక్కటి లేవండి. మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ కాకతీయ అన్నాడు, అవి ఏంటంటే అందులో కాంట్రాక్టర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి అందులో లాభాలు ఎక్కువ వస్తున్నాయి, పర్సంటేజ్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాన్ని పెట్టిండు. అదే ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు బడ్జెట్కి వెళ్ళి శాంక్షన్ చేయాలి, మళ్ళీ రిటర్న్ రావు కదా. వీళ్ళు లక్షల కోట్లతో కాంట్రాక్ట్లో పెట్టుబడి పెడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వీళ్ళకు ఏమా ఏమంటారు, ఇది ఫండింగ్ వస్తుంది, పార్టీ ఫండ్ ఇస్తారు, పర్సంటేజీలు వస్తాయి, ఆర్థికంగా అన్ని రకాలుగా డెవలప్ కావచ్చు. కానీ ఏదైనా ఉద్యోగాలు ఇస్తున్నా కానీ రైతుల సమస్యలు పట్టించుకున్నా కానీ ఇంకేదో ఒకటి పట్టించుకున్నా కానీ ఖజానాలకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన ఏది చేస్తలేడంటే. ఓకే, మరి మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉండింది? మరి వారి హయాంలో ఏమన్నా మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మాకున్న అవగాహన అంతవరకు మునుగోడునే తీసుకుంటే చిన్నగా అక్కడ ఒక్క ఓకే మునుగోడు తీసుకుంటే తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలి అన్నారు. సరే ఇంతవరకు గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు లేవంటే ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నాం, ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు మనకు కల్పించలేదు అన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మునుగోడు తీసుకుంటే కనీసం తెలంగాణ వచ్చినాక కాకుండా ఒక గవర్నమెంట్ కాలేజీ లేదు, ఒక గవర్నమెంట్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ లేదు, మునుగోడులోనే లేదు. ఒక స్కూలు చిదిలావస్థలు ఉన్నది. అదే మళ్ళా మునుగోడు నుంచి చండూరుకు 12 కిలోమీటర్ల రోడ్ వేయించినారు, ఏం తెలియలేదని పైనంగానే అస్సగారు చేయించినట్టు వేయించినారు. వేయించి అక్కడ దానికి 12 కోట్ల బిల్లు అయితే 12 కిలోమీటర్లు 12 కోట్ల బిల్లు, అక్కడ స్కూల్ ఉన్నది 60 లక్షలు శాంక్షన్ అయినా అన్నారు. ఇంతవరకు దాన్ని పట్టించుకున్నట్లేదు. మునుగోడులో మోరీ సమస్య అండి, వర్షం వస్తే మొత్తం రోడ్డు మొత్తం నిండిపోతుంది, వర్షం వస్తే మొత్తం రోడ్డు మొత్తం వాటర్ ఇండ్లలోకి వస్తాయి. అక్కడ చాలా ధర్నాలు చేశారు, చాలా యాజిటేషన్ చేశారు, ఇంతవరకు ఆ సమస్యను తీర్చలే. అట్లాగే నారాయణపూర్ చెర్ల ప్రాజెక్టు, చెర్ల ప్రాజెక్ట్ భూ నిర్వాసితులో అది ఉన్నది. నారాయణపూర్ నుంచి ఇడుకూడ రోడ్డు అది అట్లనే ఆగిపోయింది, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ అది అట్లనే ఆగిపోయింది. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు స్పెషాలిటీస్ లేదు, కనీసం అక్కడ కలవకుండా బస్సు సౌకర్యం లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏం చేసిండో మాకు కూడా అర్థమవుతలేదు ఇంతవరకు మునుగోడు ప్రజలకు. ఓకే, మరి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు పెట్టడానికి ఏదైనా వ్యూహం ఉందని మీరు అనుకుంటున్నారా? అసెంబ్లీ రద్దు చేసేయడం అనేది చాలా దుష్టమైన చర్య. ఎందుకంటే ఒకరు ప్రజలు నీకు ప్రజాసమ్యంగా అధికారాన్ని ఇచ్చారు 5 సంవత్సరాలు పాలించమని, నా చేత కదా నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు కనుక నువ్వు చేస్తే నిన్ను ఉద్యోగస్తులు రైతులు 8 నెలల టైం ఉంది, వాళ్ళు అడుగుతారు మాకు ఉద్యోగాలు అయ్యాలి. నీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలి, నిజంగా నిరుద్యోగులకు సేవ చేయాలి, నిజంగా రైతులకు సేవ చేయాలంటే ఈ 8 నెలల టైం ఉంది కాబట్టి ఈ 8 నెలల టైంలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అయ్యి, టీచర్ ఉద్యోగాలు అయ్యి, గ్రూప్ 2 ఉద్యోగాలు అయ్యి, ఇంకోటి జైలు అయ్యి, డిఎల్ అయ్యి, 8 నెలల టైం ఉంది కదా. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలకు చెయ్యి, హెల్ప్ చేయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాదు ఇప్పటివరకు. ఇవన్నీ చేయొచ్చు, ఇప్పుడు 8 నెలల టైం ఉంది. ఇవన్నీ నా చేత కాదనే కదా ఎగ్జాంపుల్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు నా చేత కాదు నేను చేయలేను అనే కదా. నీకు 8 నెలల టైం ఉన్నప్పుడు నువ్వు తొందరగా ఎందుకు చేసినావు? ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఉన్నోళ్ళని ఏం చేయాలనుకుంటే ఒక డైలాగ్, మనకు ఎప్పుడు నా గురించే మాట్లాడుకోవాలి ప్రజలు, ఎప్పుడు నా గురించి చేయాలి అనే ఒక డైలామతోటి చేసిండు. దానికి ముందు ఒకటి సభ పెట్టిండు, ప్రగతి నివేదన సభ. ప్రగతి నివేదన కానీ అది తెలంగాణ ప్రజల ఆవేదన సభను పెడితే చాలా బాగుంటుండే. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళన్నా ఆవేదన చెప్పుకుంటుండే మా సమస్యలను, అసెంబ్లీలకు వచ్చి ఎట్లా చెప్పలేరు కాబట్టి ఆ సభలకన్నా వచ్చి అక్కడ ఉన్న అందరూ వచ్చారు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ వచ్చారు కదా, ఆవేదన సభను పెడితే మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకుంటుండే. అదే మరి తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? తెలంగాణ ప్రజల పార్టీ ఒక సిద్ధాంతంతో వచ్చిందండి. ప్రతి ఒక్కరికి సమాన ఉచిత విద్య, సమాన ఉచిత వైద్యం అందరికీ, పేద పిల్లవాడికైనా ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైనా ఒకటే స్కూల్లో చదువుకోవాలి, పేద పిల్లవాడికైనా రిక్షా కార్మికునికైనా ఐఏఎస్ ఆఫీసర్కైనా ఒకటే హాస్పిటల్లో విద్య దొరకాలి,
రాజకీయంగా కూడా అన్ని వర్గాలకు సమాన వాట కావాలి. అంటే బీసీలు ఉన్నారు, బీసీలలో కూడా జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలి. ఎస్సీలు ఉన్నారు, ఎస్ఐలలో కూడా జనాభా ప్రాతిపదిక. ఎస్టీలు ఉన్నారు, కొన్ని కులాలు ఏంటంటే వాళ్ళకు సీట్లు లేక వాళ్ళ ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేక కొన్ని కులాలు అంతరించిపోయే దశలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నప్పుడు నిజంగా ప్రజాసమయం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ జగదీశ్ రెడ్డి ఉండండి, దళిత ముఖ్యమంత్రి శాఖ ఆయన, దళిత మినిస్ట్రీ శాఖ ఆయన దగ్గర, దళితుల సమస్యలు జగదీశ్ రెడ్డికి ఏం తెలుస్తాయండి? అంతే, ఇప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థిగా నేను యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అనేది అడిగితే నేను ఏమైనా చెప్పగలుగుతా. అంతేగాని బయట సమస్యల గురించి నాకు అవగాహన ఉండదు కదా. అందుకే ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటే, ఎవరిని వాళ్ళుగా అసెంబ్లీలో ఉంటే వాళ్ళ సమస్యలు తెలిపితే అప్పుడు చట్టాలు జరుగుతాయి, అప్పుడు అందరికీ సమన్వయం జరుగుతుంది అనే ఒక్క ఉద్దేశంతో పెట్టిన. మళ్ళీ దాన్ని కూడా జస్టిస్ చంద్రకుమార్ సార్, ఆయన హైకోర్టు జడ్జి, అన్నీ చదివి అన్ని రకాలుగా వచ్చి, ఆయన ఒక్కటే అధికారం కోసం రాలేదండి, ఇంకేది చేయాలో డబ్బు సంపాదించుకోవాలని రాలేదు. ఎవరైనా రిటైర్డ్ అయినాక మనుమళ్ళతోట మలరాలతో ఇంకా బయటికి ఎక్కడైనా వెళ్ళాలని చూస్తారు. కానీ సార్ వచ్చి ఇప్పటికి కూడా మేము వెళ్తాం కదండి సార్ ఎంబట్టి, ఎక్కడికన్నా పోతే ఆదిలాబాద్ వెళ్తున్నా ఎటు వెళ్ళినా 3-4 డేస్ టైం స్పెండ్ చేస్తాడు. అంటే ఆయన దేనికోసం చేస్తుండు? ఇప్పటికన్నా ఎంతో కొంత ప్రజల్లో ఎంతో కొంత మార్పు తీసుకొని వస్తే, మనం కొంచెమన్నా ముందు పోగలిగితే మన ఓటు ఎందుకు వేయాలి? మనం ఒక ఓటు వేయడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మన ఓటు వేస్తే 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అదొక్కటి మనం చైతన్యం తీసుకొస్తే ప్రజలు తప్పకుండా తెలంగాణ ప్రజల పార్టీ వైపు ఉంటారు అనేది ఒకటండి. ఓకే, మరి మీ విలువైన అభిప్రాయాలను మా సత్య న్యూస్ ద్వారా పంచుకున్నందుకు థ్యాంక్ యూ అంజీ గారు. మరి చివరిగా ఒక ప్రశ్న, తెలంగాణ ప్రజల పార్టీ నుండి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు కదా, మరి మీ ఓటర్లకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? మేము తెలంగాణ ప్రజల పార్టీ నుంచి అధికారంలో కనుక వస్తే మేము డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తాం. డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఫస్ట్ ప్రధానంగా మునుగోడులో ఇంటర్ డిగ్రీ కాలేజ్ ఏర్పడిస్తాం, చౌటుప్పల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం, ఇంకోటి అక్కడ చండూరులో ఉన్న డిగ్రీ కళాశాలకు అధ్యభవనం కాకుండా ఒక భవనాన్ని నేర్పిస్తాం. మునుగోడ స్కూల్ శిథిలావాసం ఉంది అది, దాంతోపాటు చెర్లగూడెం ప్రాజెక్టు, రోడ్డు సమస్య, ఎక్కడున్నా మీ ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నా, ఎందుకంటే మీ విద్యార్థులు ఇప్పుడు పాలించిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం, ఆస్తుల కోసం, ఇంకా కొన్ని ఇట్ల కోసం ఇక్కడ గెలిచి అక్కడికి వెళ్ళేది. మేము అట్లా ఇప్పుడు మాకు మా అమ్మ నాయన వ్యవసాయ కుటుంబ నేపథ్యంకి వెళ్ళి వచ్చినాం మేము. ఇంకోటి మా కాంట్రాక్టర్లు లేవు, మాకు ఆస్తులు లేవు, భూములు లేవు, మాదేముందండి మునుగోడు లోకల్. ఏమైనా నేను ఇంటికి వస్తా, ఇంకా మాకు హైదరాబాద్లో ఉండడానికి ఇల్లు కూడా లేదు, మేము ఉండేది యూనివర్సిటీలో. ఇక్కడికి వస్తా ఎందుకంటే మేము ఆల్రెడీ ఉద్యమాలలో పనిచేసినాం కాబట్టి మాకు తెలుస్తుంది విద్యార్థులకు ఏం కావాలి, కార్మికులకు ఏం కావాలి, వ్యవసాయదారులకు ఏం. ఎందుకంటే నేను ఒక వ్యవసాయదారిని కొడుకుగా, మీ చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచి పొలం దగ్గరికి వెళ్ళేది కదా ఊర్లోనే. అందుకే ఏంటంటే ఎక్కడ సమస్యలు ఉన్నా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని, వాళ్ళు ఏ టైంలో ఉన్నా వాళ్ళకి ఎప్పుడు ఫోన్ కాంట్లో అందుబాటులో ఉండి వాళ్ళు చెప్పుకునే విధంగా మేము చేసి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ గుండెల్లో ఉండిపోతామని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మరొకసారి మా సత్య న్యూస్ ఛానల్కి విచ్చేసినందుకు, మా లీడర్ అంతరంగంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఉస్మానియా విద్యార్థి ఉద్యమాలకు వారధిగా మరుదేశ తెలంగాణ పోరాటంలో విద్యార్థి సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అదే స్ఫూర్తితో ప్రజల సేవ చేయాలనే ఆకాంక్షతో మునుగోడు నియోజకవర్గ టీపీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్గొండ అంజిగారి లీడర్ అంతరంగం. మరో లీడర్ అంతరంగంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. స్టేట్ ఇంటూ సత్య న్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.